చాలా కమర్షియల్ గా ఉంది సినిమా కన్నడ నుంచి చేశారు ఎనమాల్ చూస్తే నాకు అనిపిస్తుంది రామచరణ్ మగధీర స్టిల్ ఏంటి ఇక్కడ పెట్టారు ఏంటి అనిపిస్తుంది చూస్తే అట మగధీర రామచరణ్ లాగా అనిపించాడు శీన చాలా బాగుంది ఒక పక్క నుంచి చూస్తే ప్రకాష్ రాజు ఉమైద్ ఖాన్ చాలా పెద్ద స్టార్ ఫిల్మ్ లాగా ఫీల్ అవడం జరిగింది ఈ సినిమా భాగ్యనగరం మనం భాగ్యనగరం చూసినప్పుడు అప్పుడు అనాల్ రేంజ్లో గజాలు ఉన్నాయి వాళ్ళ లక్షల రేంజ్లో గజాలు అయినాయి ఈ భాగ్యనగరం అనే సినిమా సూపర్ హిట్ అయ్యి ఇవాళ హైదరాబాద్ లక్షల రేంజ్కి ఏ రకంగా వెళ్ళిందో అంత రెవెన్యూ వచ్చి సంతోష్ కుమార్ గారికి పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఒక సినిమా చేద్దాము అని ఆలోచించినప్పుడు నా బడ్జెట్లో ఏది కుదురుతుంది అని చూసి ఆ బడ్జెట్ ప్రకారంగా వెళ్ళాను తప్ప ఖచ్చితంగా డబ్బింగ్ మూవీ చేయాలి డబ్బింగ్నే చేయాలి అని నేను పెట్టుకోలేదు. బట్ ఈ మూవీ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుందండి మూవీ, ఖచ్చితంగా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. బట్ ఏదైనా జరిగింది ప్రాబ్లం అయింది హిట్ అవ్వలేదు అని అంటే నో డౌట్ అబౌట్ ఇట్ ఇట్స్ మై ఫెయిల్యూర్. మూవీలో మాత్రం నో డౌట్ అబౌట్ ఇట్ విషయం చాలా ఉంది. థ్యాంక్ యూ అండి, బాయ్. ఈ భాగ్యనగరం అనే సినిమా తెలుగులోకి తను పర్చేజ్ చేస్తున్నప్పుడు నాకు చెప్పాడు సంతోష్. నిజంగా నేనైతే స్టార్టింగ్లో అనుకున్నా మనం రిస్క్లు చేస్తుంటాం కానీ వెదిటా రిస్క్ చేస్తుంటే ఎందుకు సంతోష్ వదిలే డబ్బింగ్ సినిమా కన్నడ ఎందుకని అన్నాను. తర్వాత నాకు అతను చెప్పకుండా సినిమా కొనుక్కొచ్చి నాకు చూపించాడు సినిమా చూడండి ఎలా ఉందో అని. మంచి స్టార్డమ్ ఉన్న సినిమా, కమర్షియల్ సినిమా, చాలా బాగుంది సినిమా, నేను చూశాను సినిమా. సరే తను చేస్తున్నాడు కదా అని చాలా ఇంట్రెస్ట్గా డబ్బింగ్ కానివ్వండి అని తన పెద్ద ప్రొడ్యూసర్ లాగా అన్ని దగ్గరుండి చూసుకుని చాలా ఇంట్రెస్ట్గా ఫిల్మ్ తయారు చేసుకున్నాడు. ఈ హీరో కూడా చాలా బాగున్నాడు నాకు తెలిసి. ఇప్పుడు మా పిల్ల జమీందారు సినిమా రైట్స్ కొనుక్కున్న వాళ్ళు కూడా ఈ హీరోతోనే కన్నడలో చేస్తున్నారని తెలిసిందండి. మంచి ఈజ్ ఉన్న హీరో. ఇప్పుడు ఆర్టిస్టులు చూస్తే ప్రకాష్ రాజు వీళ్ళందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు సినిమాలో. ఆడియో కూడా తెలుగులో చాలా బాగా చక్కగా రాయించారు సంతోష్, చాలా బాగుంది.